How to grow an art channel. Hi friends, welcome back to my channel. Neethi thumbnail chuse untaru mak art channel ela grow cheskoval anedi ee roju mana topic. Art channel grow cheskodaniki oka 5 tip and tricks ite nenu cheptanu ee roju meeku. Chaala mandi pencil drawing chestuntaru, kontha mandi aithe painting chestuntaru, kontha mandi sketches oil pastels tho aithe drawing chestuntaru. Kani konni mandi kontha mandi videos aithe click avutayi, kontha mandi videos click avadu, kontha mandi aithe ekko doubt padtaru anamata. Ela ante మనము వాళ్ళకులాగా క్లారిటీ క్వాలిటీతో వీడియోస్ చేస్తున్నాం, మనకి ఎందుకు వ్యూస్ రావట్లేదు అని అనుకుంటున్నారు. వాళ్ళ కోసం అయితే ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈరోజు ఒక టాప్ ఫైవ్ టిప్స్ అయితే ఈరోజు మీకు చెప్తాను నేను. నెంబర్ ఫైవ్, ముందుగా అయితే మనం ఏ టైటిల్ ట్రెండింగ్లో ఉందో అదైతే మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గూగుల్లో పోయినారు వెళ్ళినారంటే, ఇది మీకు పక్కలో చూపిస్తాను. ఇక్కడ గూగుల్లో వెళ్ళినారంటే మీకు గూగుల్ ట్రెండ్స్ అని సెర్చ్ చేసినారంటే, ఇక్కడ ఫస్ట్ టైం ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది గూగుల్ ట్రెండ్స్ అని. దాన్ని మీరు ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేయగానే మీకు స్క్రీన్ ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే ఇక్కడ మీకు కావాల్సింది సెర్చ్ చేసుకోవచ్చు. మంది మనమైతే ఆర్ట్ ఛానల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆర్ట్ అని టైప్ చేయండి. ఇక్కడ ఆర్ట్ అని టైప్ చేసినారంటే అక్కడ వచ్చేస్తుంది. ఆర్ట్ మీరు ట్యాప్ చేయగానే ఇక్కడ మనది ఏ కంట్రీ, లాస్ట్ 7 డేస్ నుంచి మనకి ఏ రకంగా ఎవరైతే ఏ టైటిల్ని అయితే ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారో అనేది చూసుకోవచ్చు. మనం ఇక్కడ ఆర్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత లాస్ట్ సెవెన్ డేస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెవెన్ చేసుకున్న తర్వాత మనకి కిందకు స్క్రోల్ చేసినారంటే కేటగిరీలో మనము మనదైతే ఆర్ట్ కాబట్టి ఆర్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఫస్ట్ ఆప్షన్, దాని మీద సెలెక్ట్ చేసుకునేసింది. తర్వాత స్క్రీన్కి స్క్రోల్ చేసినారంటే మనకు రిలేటెడ్ టాపిక్స్ ఉంటుంది. అలాగే అంటే యూట్యూబ్లో వ్యూవర్స్ ఏ రకంగా అయితే సెర్చ్ చేస్తున్నారు యూట్యూబ్లో అనేది కింద ఉంటుంది రిలేటెడ్ ఎంక్వైరీస్ అని. మీరు చూసుకోవచ్చు ఇక్కడ లాస్ట్ 7 డేస్లో ది ఆర్ట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ అని, మరియు మనకి దగ్గరలో రిపబ్లిక్ డే వచ్చింది కాబట్టి రిపబ్లిక్ డే ఆర్ట్ అని ఎక్కువగా సెర్చ్ చేసినారు. నెక్స్ట్ ఫెస్టివల్ ఆర్ట్స్, ఇలా వాళ్ళు ఏ రకంగా అయితే క్యాప్షన్ పెట్టినారో మీరు అదే పెట్టినారంటే వాళ్ళు సెర్చ్ చేసేటప్పుడు మీ వీడియో అయితే టాప్లో వస్తుంది. ఈ విధంగా దీన్ని యూజ్ చేసుకున్నారంటే మీకు మంచిగా వ్యూస్ రావడానికి, మీ ఛానల్ గ్రోత్ అవడానికి ఉపయోగపడుతుంది. నెంబర్ ఫోర్ వచ్చేసి మనకు ఎప్పుడైతే మన వీడియో ఏ టైమింగ్లో అప్లోడ్ చేస్తే మనకు మంచిగా వ్యూస్ వస్తుంది, మంచి రీచ్ వస్తుంది, మళ్ళీ మంచిగా సబ్స్క్రైబర్స్, యూట్యూబ్లో ఏ టైంలో ఎక్కువగా వ్యూవర్స్ ఆన్లైన్లో ఉంటారో అనేది నెంబర్ ఫోర్. 2 o'clock నుంచి 3 o'clock మధ్య మనం వీడియోస్ అప్లోడ్ చేసినామంటే మనకు మంచిగా గ్రోత్ ఉంటుంది ఛానల్. అలాగే ఆ టైంలో మనకి వ్యూవర్స్ ఎక్కువగా ఆన్లైన్లో ఉంటారనమాట. ఈవినింగ్ సిక్స్కి అప్లోడ్ చేసినామంటే మనకు మంచిగా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ అయితే మంచిగా రావడం జరుగుతుంది. అండ్ నెంబర్ త్రీ వచ్చేసి డిస్క్రిప్షన్. మనం పెట్టే డిస్క్రిప్షన్ బట్టి మనం హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేస్తాము, మళ్ళీ మంచి క్యాప్షన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము. ఆ క్యాప్షన్స్, ఎక్కువ క్యాప్షన్స్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టాలి మనము, ఎందుకంటే ఏ రకంగా సెర్చ్ చేస్తారో మనకు తెలియదు అనమాట. యూట్యూబ్లో ఏ క్యాప్షన్ అయితే ట్రెండింగ్లో ఉంటుందో మనకు తెలియదు కాబట్టి మనం ఎక్కువగా క్యాప్షన్స్ అయితే యూజ్ చేయాలి, హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయాలి, ఆర్ట్ ఛానల్ సంబంధించి హ్యాష్ ట్యాగ్స్ అంతా యూజ్ చేయాలి ఉంటుంది. అండ్ నెంబర్ టూ వచ్చేసి మనం పెట్టే థంబ్నెయిల్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ థంబ్నెయిల్ అనేది వ్యూవర్స్ని అట్రాక్టివ్ చేసేటట్టు ఉండాలి. ఇప్పుడు పక్కలో మీరు పెన్సిల్ డ్రాయింగ్ చేసింటారు, పెన్సిల్ డ్రాయింగ్ అయిపోయిన తర్వాత స్కెచ్ డ్రాయింగ్ చేసింటారు కదా, దాన్ని కంపేర్ చేసి మీరు పక్కలో పెట్టాలన్నమాట. అప్పుడే వ్యూవర్స్ అట్రాక్టివ్గా వీడియోని అయితే క్లిక్ చేసి చూస్తారు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి నెంబర్ వన్ వచ్చేసి మనం వీడియో అయితే టైం డ్యూరేషన్, అంటే ఎక్కువ టైమింగ్ అయితే మనం వీడియో చేయాలి, ఎందుకంటే మనకు ఒక్క వీడియో క్లిక్ అయినా కూడా మనకి వాచ్ టైం అవర్స్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. మనం ఒక 9 మినిట్స్ అబవే చేయాలి మనం వీడియోస్ అయితే, ఎందుకంటే ఏదైనా ఒక్క వీడియో క్లిక్ అయినా కూడా మన ఛానల్కి మంచి గ్రోత్ అయితే ఉంటుంది, వాచ్ టైం అవర్స్ అయితే ఎక్కువ వస్తుంది మనకు. అండ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒక లైక్ చేసినారంటే ఇలాంటి విషయం మరొక కొందరికి కూడా ప్రమోట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.